वेलकम बैक टू जानस किचन आर्ट एंड क्राफ्ट अमेज़न कोई ब्यूटी प्रोडक्ट्स चूप्दा वीट प्राइसेस अभी स्क्रीन पैन अलग डिस्क्रिप्शन लिंक इंटरेस्ट ट्राई चेयंडी एंड वीटलो फर्स्ट मस्कारा ब्रश तेप्पिचानु इवे सेट ऑफ टू वस्ताई सो मी अंदर की तेस इध मस्कारा वेसकने यूजारने सो इला उन्मा ब्रश आईब्रोस कूम चुस्कानी अंटी यूज का नैन देशन बेबी हेयर उदी इला फ्रंट बेबी हेयर उ कदा आ बेबी हेयर लेग्सक नीट बैठक की वेल्ला सर एंत गाचना सर लेग्स उम्मीदों को सो दी ने यूजन अलोवेरा जेल तीसानी को सो जस्ट इला अलोवेरा जेल सो इला अलोवेरा जेल ब्रश दाटो इला डिप जस्ट इला कूम चेस्तानी सो इलास्ते इंचक्का आ बेबी हेयर अने मन हेयर के अंटेको असल गाचना सर असल चरीपोक चाला नीटदन सो दाने कोसम तेप्चारे चला चला उपयोगपड़ी बेबी हेयर उल्लू प्रॉब्लम फेस कदा मन नीट जड़वेकटा आईना सर इला मुक्ल 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 लेता है कदा जस्ट इंटे वेसको बैठक की वेट खचिता रास्कटन अलोवेरा जेल దీనిలో డిప్ చేసి జస్ట్ ఇలాగా రాసుకుంటే ఈ బేబీ హెయిర్ అంతా కూడా ఇంచక్క ఇలా అణిగిపోయి నీట్ గా కనిపిస్తదన్నమాట సో దాని కోసం తెప్పించాను మీరు ఎవరైనా సరే మస్కరాకి యూస్ చేయాలన్నా సరే ఇంచక్క తెప్పించుకోవచ్చు సో ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 2 వచ్చేయండి వీటి ప్రైస్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆయిల్ తెప్పించానండి హెయిర్ గ్రోత్ ఆయిల్ అనేసి ఈ మధ్యన మా ఇంటి దగ్గర అందరూ యూస్ చేస్తున్నారండి చాలా మంది తెప్పించుకున్నారు సరే అందరూ తెప్పించుకున్నారు కదా ఏమన్నా గ్రోత్ ఉంటుందేమో అనేసి హెయిర్ గ్రోత్ ఆయిల్ అన్నమాట ఇది ఒకటి తెప్పించుకున్నానండి దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే దీని ప్రైస్ కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తాను అండ్ ఇది స్మెల్ అయితే అసలు ఎంత మంచి వాసన వస్తుందో చాలా చాలా మంచి వాసన వస్తుంది అండ్ హెయిర్ గ్రోత్ అంటారా ఏమో ఒకటి రెండు బాటిల్స్ వాడిన తర్వాత కానీ తెలియదండి అండ్ ఓడనైతే ఓడట్లేదు కానీ హెయిర్ గ్రోత్ ఉందా లేదా అనేది ఇంకొక రెండు మూడు బాటిల్ వాడిన తర్వాత నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను కానీ ఈ మధ్యనే తెప్పించాను చూసారు కదా ఎంత వాడాను అన్నమాట ఇది హెయిర్ గ్రోత్ ఆయిల్ సో ఇది ఒకటి తెప్పించాను అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్ అండి రోజ్ వాటర్ కూడా తెప్పించాను ఏంటంటే సమ్మర్ కదండి నా పొలం వెళ్తుంటాను కదా పొలం నుంచి వచ్చిన వెంటనే మొహం అంతా వేడిగా ఒక రకంగా ఉంటది వాష్ చేస్తేనేమో అంటే సోప్ పెట్టి కానీ లిక్విడ్ పెట్టి కానీ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అస్తమానం మాయిశ్చరైజర్ రాయాలంటే ఫేస్ పాడైపోతుందేమో అనిపిస్తుంది సో అందుకనేసి రోజ్ వాటర్ తెప్పించుకున్నానండి జస్ట్ మనకి వేడిగా అనిపించినప్పుడు కానీ ట్యాన్గా అనిపించినప్పుడు కానీ రెస్ట్లెస్గా అనిపించినప్పుడు కానీ కొంచెం ఫ్రెష్గా అనిపించాలి అంటే ఈ రోజ్ వాటర్ ఒక్కసారి స్ప్రే చేసుకుంటే చాలండి చాలా 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 రీఫ్రెష్ ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది అండ్ మేకప్ వేసుకునే ముందు కూడా చాలామంది రోజ్ వాటర్ స్ప్రే చేసుకొని ఆ తర్వాత మేకప్ వేసుకుంటారు సో నేనైతే నైట్ ఫేస్ వాష్ చేసిన తర్వాత ఇది వేసుకొని ఆ తర్వాత ఏమన్నా లిక్విడ్ ఏదైనా మనం సీరం అది రాస్తుంటాం కదా దాని ముందు ఇది స్ప్రే చేసుకొని ఆ తర్వాత సీరం రాస్తే బాగుంటుంది సో దానికోసం ఇది తెప్పించాను అండ్ రోజ్ వాటర్ అనమాట సో చాలా చాలా బాగుంటుంది ఇది ఒకటి తెప్పించాను దీని ప్రైస్ కూడా స్క్రీన్ పైన ఇస్తానండి అలాగే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి సో ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం బ్లాకిష్ గా ఉంటాయి సిల్వర్ జ్యువెలరీ అనమాట చాలా చాలా బాగున్నాయండి నేను చాలా పెద్ద సైజ్ తెప్పించాను యాక్చువల్లీ ఇవి నాకు కాదు జాహ్నవి తెప్పించుకుంది సో ఇలా ఉన్నాయన్నమాట చాలా చాలా బాగున్నాయి అండ్ డ్రెస్సెస్ మీద కానివ్వండి ప్లెయిన్ శారీస్ మీద కానివ్వండి సింపుల్ గా పెట్టుకోవాలి అన్నప్పుడు చాలా చాలా బాగుంటాయి సో ఇవొకటి తెప్పించాను సో బాగున్నాయి కదా ఇంచక్క కింద పెద్ద బొట్టు వచ్చి దాని కింద కూడా ఇలాగా బ్లాక్ కలర్ బీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయి అన్నమాట సో ఇది మరీ సిల్వర్ కలర్లో లేకుండా కొంచెం బ్లాక్ షేడ్ మిక్స్ అయి ఉంది ఇలా వచ్చిందన్నమాట దీని ప్రైస్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి విఎల్సీసీ ఆల్మండ్ హనీ వాళ్ళది ఆల్మండ్ హనీది బాడీ లోషన్ తెప్పించానండి ఇప్పటిదాకా మొన్నటిదాకా చలే కదండి ఇప్పుడు ఎండలైతే స్టార్ట్ అయిపోయినాయి కానీ చలి అయితే తగ్గలేదండి నైట్ అయితే విపరీతంగా చలిగా ఉంటుంది కదా సో ఈ లోషన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం స్కిన్ పగిలిపోయినట్టు కానీ కొంచెం ఈ కాలంలో ఏంటంటే కొంచెం ముసలిగా కనిపిస్తుంటుంది స్కిన్ ఎందుకంటే డ్రై అయిపోయి బాగా డ్రై అయిపోయి అలా కనిపిస్తుంటుంది కదా సో దానికోసం బాడీ లోషన్ తెప్పించానండి
सो इधी वीएलसीसी वाली आलमंड एंड हनी दीचा अंड चाला चाला बहुत जस्ट रास्क चालू आ पगुलन्नी चाला नीट वस्तु सो दाने कोसम इद्चा इवे सेट ऑफ टू अंडी इक्कड़ चूस्तुन्नारु ऑलरेडी नेनु यूज चेस्तुन्नानु सो इध ऑलरेडी नेनु यूज चेस्तुन्नानु इदि इंका यूज चेयलेदु सो सेट ऑफ टू वच्चिंदी अन्नमाट वीटि प्राइस कूडा नेनु स्क्रीन पैन इस्तानंडि अलागे डिस्क्रिप्शन लो लिंक इस्तानु इंट्रेस्ट उन्नवाळ्ळु ओकसारि ट्राई चेयंडि सो इवन्नी नेनु तेप्पिंचुकुन्नवि వీటి లింక్స్ అన్ని కూడా కింద ఇస్తాను కాబట్టి మీకు ఏది కావాలన్నా సరే ఇచ్చక కొనుకోవచ్చు అండ్ వీటిలో బేబీ హెయిర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ బ్రష్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి జస్ట్ అలోవెరా జెల్ లో ఇలా ముంచుకొని ఇలాగా రాసుకుంటే సరిపోతుంది ఇచ్చక నీట్ గా స్టిక్కీ అయిపోతుంది అన్నమాట అతుక్కుపోతుంది మన హెయిర్ కి బయటికి వెళ్ళేటప్పుడు ఇంకా బాగా యూస్ అవుతుంది సో ఇదండి ఇవాల్టి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం